సిద్దిపేట జిల్లా గద్వేల్లో చాకలి ఐలమ్మ కమ్యూనిటీ భవనంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గద్వేల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ మాధవరెడ్డి గత ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గద్వేల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్యో నారాయణ హరి అనే వైద్యులు లేనిదే మంచి సమాజం లేదని సామాజిక సేవల్లో డాక్టర్లు పనిచేయడం శుభ సూచకమని ప్రజలు ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గద్వేల్ అధ్యక్షులు డాక్టర్ లింగం మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో మేము సైతం అంటూ కార్యక్రమం చేపట్టానని అందుకు సహకరిస్తున్న తోటి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. గత వారం రోజుల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనం స్వతంత్రం సిద్ధించి 15వ తారీఖు నాటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతిరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. అందులో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మనం స్వతంత్ర త్యాగదానాలు స్మరించుకుంటుందని అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఈ గద్వేల్ పాత బస్సు క్యాంపులో ఏర్పాటు చేయడం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు గద్వేల్ పట్టణంలో గత 5-6 రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన చాకలైలమ్మ భవన 1వ వార్డులో మెగా మెడికల్ క్యాంపు స్థానిక ఐఎంఏ డాక్టర్ల సహాయ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ వచ్చేటటువంటి పెద్దలు గౌరవనీయ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గడ ప్రత్యేకాధికారి పెద్దలు ముత్యంరెడ్డి గారు, ఐఎంఏ అధ్యక్షుడు లింగం గారు, డాక్టర్లు నరేష్ బాబు గారు, ఇంకా చాలామంది నిధులు, స్థానిక కౌన్సిలర్ చందు గారు, మా వైద్యులు జగజీతన్ గారు, శ్రీధర్ గారు, అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి డిప్యూటీ డిఎంఎండిహెచ్ఓ శ్రీధర్ గారు, అలాగే వార్డు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, ఈ వార్డు పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి వివిధ కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో మా వంతుగా మేము ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గద్వేల్ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి నిశ్చయించి ఈరోజు గద్వేల్లోని ఈ కోటపై సంబంధ టెంపుల్ దగ్గర చాకలైలమ్మ భవన్లో ఈ స్థానిక కౌన్సిలర్ మరియు ఇతర పెద్ద సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ యాదరెడ్డి సార్ గారికి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, వైస్ చైర్మన్ జగజీతన్ గారికి, కౌన్సిలర్ చందు గారికి, శేఖర్ గారికి, ఇతర పెద్దలకు, ఇచ్చేసినటువంటి గడా చైర్మన్ ముత్యంరెడ్డి సార్కు, డిప్యూటీ ఎమ్మెల్సీ గద్వేల్ శ్రీధర్ గారికి, మరియు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నా తోటి వైద్యులందరికీ, సీనియర్ వైద్యులు నాయకం సార్ గారికి, మరియు ఇతర వైద్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మీరు చూసినటువంటి అయితే మనము స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆరోగ్య రంగంలో ఎలాంటి సాధించిందంటే ఒకప్పుడు మనం స్వతంత్రం వచ్చినప్పుడు